తెలుగుదేశం పార్టీ బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన సామాజిక సాధికార సభలో వైసీపీ మంత్రులు ఫైర్ అయ్యారు. అన్ని వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇచ్చి అర్హులందరికీ పార్టీకి అతీతంగా సంక్షేమ పథకాలను అందించి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్కి దక్కుతుందన్నారు. నరసాపురం పట్టణంలోని మెయిన్ రోడ్లో నిర్వహించిన సభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రి జగనేనన్నారు. మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలను రాజకీయ ఓటు బ్యాంకుగా వాడుకుందే తప్ప వారికి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం బీసీలను అడుగడుగున అవమానించిందన్నారు. 4.5 ఏళ్లలో రాష్ట్రంలో ఒక్క హార్బర్ కూడా కట్టలేదని జనసేన అధినేత పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు మాట్లాడుతూ నర్సాపురం నియోజకవర్గంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కి దక్కుతుందన్నారు. రాజ్యసభ సభ్యులు మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కి దక్కిందన్నారు. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో అన్ని కులాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైసీపీదేనన్నారు. అంతకుముందు మొగల్తూరు నుంచి నర్సాపురం వరకు 17 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర నిర్వహించారు. ఒక్కసారి ఆలోచించమని కోరుకుంటున్నా. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాల్ని ఆయన నెరవేర్చిన విధానాన్ని ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలని మనల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నా. ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలని కోరుతున్నా. 2014 ఎన్నికలకు ముందు ఏ టీవీ పెట్టినా, ఏ యాడ్ చూసినా, ఏ పేపర్ చూసినా జాబు రావాలంటే బాబు కావాలని ఓదర కొట్టిన విషయాన్ని ఒక్కసారి ఆలోచించమని అందరినీ కోరుతున్నా. ఎక్కడ చూసినా అక్కడ ఓటింగ్లు ప్రచారాలు ఓదర కొట్టారు. 2014లో మరి మీ అందరూ అనేక మంది రాష్ట్రంలో అత్యధిక శాతం ఓట్లు వేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మరి ఎంతమందికి జాబ్ ఇచ్చారో తెలియదు, కానీ మరి తన కొడుకు లోకేష్కు మాత్రం మంత్రి పదవి ఇచ్చారని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం. ఒక్కడ గుర్తు చేసుకోండి, చంద్రబాబు నాయుడు 2014లో అధికారం కోసం మోసగించినటువంటి వర్గం లేదు. ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ జాబ్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఒక్కడి సోదరులారా, సామాజిక న్యాయ బస్సు యాత్రలో ఈ దేశంలోనే రాష్ట్రంలో కాదు, సాధారణంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రభుత్వ అవసరాలు వస్తాయి. దేనికి? వారి జీవితంలో ఉన్న స్థాయి నుంచి కింద దిగజారకుండా ఉండటానికి, నిలబడి పైకి ఎదగడానికి. ఆ రకంగా ఆదర్శగా ప్రభుత్వాలు ఆలోచించాలి, పనిచేయాలి. అలా ఆలోచించినటువంటి నాయకుల్లో మొట్టమొదటి వాడు నేను. బీసీ బిడ్డగా గర్వపడి చెప్తా ఉన్నాను, తాళ్ళెక్కే జీవితం, కష్టపడే జీవితం. ఇక్కడ శెట్టి పరిచయలు ఎక్కువ ఉన్నారు ఈ నియోజకవర్గంలో. నేను ఒక్కటి అడుగుతా ఉన్నాను శెట్టి పరిచయ సామాజిక వర్గ సోదరులందరినీ కూడా, చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రులు, 2 ఏళ్ళు ఇచ్చాడండి మంత్రి పదవి. రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు గెలిస్తే ఇద్దరికి మందులు ఇచ్చినటువంటి ఒక ఘన చరిత్ర రాజ్